ప్రకాశం జిల్లాలోని గ్రామ మరియు పట్టణ ప్రాంతాలలో కొందరు గుర్తింపు పొందని సంస్థలు లేదా వ్యక్తులు ఇంటింటికి వెళ్లి ప్రజలను మభ్యపెట్టి కోవిడ్ 19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని వారి నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఐసీఎంఆర్ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వానికి చట్టానికి వ్యతిరేకంగా ప్రజలకు కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఎక్కువ డబ్బులు వసూలు చేయడం చట్టరీత్యా నేరం అని అటువంటి వారిపై ఇప్పటికే పలు నిఘా దర్యాప్త సంస్థల వారు నిఘా ఉంచడం జరిగిందన్నారు. ప్రజా ఉపయోగార్థం వారికి అందుబాటులో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు, పట్టణ ఆరోగ్య కేంద్రములు, సామాజిక ఆరోగ్య కేంద్రములు, పీపీ యూనిట్లు, ప్రాంతీయ వైద్యశాలలు, జిల్లా వైద్యశాల మరియు గ్రామ పట్టణ ప్రాంతాలలో సంజీవని వీరా బస్సుల ద్వారా అవసరమైన వారికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించుట ప్రతిరోజు జరుగుతుందని, ప్రజలు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలు గుర్తు తెలియని లేదా గుర్తింపు లేని వ్యక్తుల వద్ద కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకొని మోసపోవద్దని తెలిపారు. ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు ఎన్జీఓ హోం వద్ద వీరా బస్సు ద్వారా అందులోని సాంకేతిక సిబ్బంది కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలకు కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.